హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను అశ్వగంధ గురించి అయితే నాకు తెలిసినవి కొన్ని, అలాగే నేను తెలుసుకున్నవి కొన్ని అయితే మీతో షేర్ చేసేస్తున్నాను. ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్వగంధ. అశ్వగంధని తెలుగులో పెన్నేరుగడ్డ అని అంటారు. ఈ పెన్నేరుగడ్డ మొక్క చూడటానికి వంకాయ మొక్కలా ఉంటుంది. అలాగే దీని కాయలు వచ్చేసి బఠానీ సైజులో ఎర్రగా కాస్తాయి. దీని దుంపలకు అధికంగా ప్రాధాన్యత అయితే ఉంది. అలాగే ఈ దుంపలు కొంచెం బగరు, కొంచెం చేదు రుచులతో ఉష్ణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీని సుగుణాలను వర్ణించడం బ్రహ్మతరం కూడా కాదని పెద్దల మాట. అశ్వగంధ గురించి నాకు తెలిసినవి 2 టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, బలహీనంగా ఉంటారు కదా పిల్లలు, అలాంటి వారి కోసం అండి. బలహీనంగా ఉండే పిల్లలకు అశ్వగంధ పొడిని అయితే తీసుకుని వచ్చి దానికి సమానంగా పటిక బెల్లం పొడిని చేర్చి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. అలా భద్రపరుచుకున్న పొడిని ప్రతిరోజు వేడి పాలలో 1 స్పూన్ కలిపి రోజు తాగిస్తూ ఉంటే ఆ పిల్లలకి బలం అనేది వస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని అయితే పెంచుతుంది. టిప్ నెంబర్ 2, తుంటి నొప్పి వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం అశ్వగంధ పొడిని తీసుకొని 1/2 చెంచా పొడిని 1 గ్లాసు చల్లనీళ్ళలో కలుపుకొని డైలీ మనం 2-3 సార్లు తాగుతూ ఉంటే ఆ తుంటి నొప్పి అనేది తగ్గుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అశ్వగంధ గురించి నాకు తెలిసినవి కొన్ని, అలాగే నేను తెలుసుకున్నవి కొన్ని అయితే మీతో షేర్ చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.